నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది సార్. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాదెండ్ల గారు పార్టీ ఇచ్చినటువంటి వెహికల్ కూడా వదిలేసి 10 రోజుల నుంచి వైసీపీకి టచ్లో ఉన్నారు. వాస్తవాన్ని మనోహర్ గారు ఏదైతుందో వారి తండ్రి నాందేళ్ల భాస్కర్రావు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కూడా కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంలో పోయి సొంతగా పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్లో చేరి పాలిటిక్స్లో రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరి ఏదో పదవి గవర్నరా ఇంకేదన్నా లేకపోతే చేరే అవసరం లేదు కదా, నాట్ నీడ్ కదా. అలాగే ఏదైతుందో మనోహర్ గారు తండ్రితో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో అనుభవించి మళ్ళీ ఏదైతుందో మొన్న పవన్ కళ్యాణ్ గారితో కలిసి అది చేసిండు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్కి గారికి తనకు సఖ్యత లేదనేది నాకుండే సమాచారము. నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అతన్ని పవన్ కళ్యాణ్ గారిని వీకెండ్ చేయాలనుకుంటే మనోహర్ గారు కూడా ఏదైతుందో ఏదన్నా రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో అడ్జస్ట్ చేస్తా అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఖచ్చితంగా మనోహర్ గారి స్వభావం నాకు తెలుసు. వైఎస్ఆర్పీలో ఆయన భవిష్యత్తు దృష్టి ఏదైతుందో వైఎస్ఆర్పీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, బీహార్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే ఏపీలో ఈక్వేషన్స్ మారనున్నాయా? టీడీపీతో మళ్ళీ మైత్రికి దోస్తికి రెడీ అవుతుందా? బీజేపీ మాత్రము బెంగాల్లో తమిళనాడులో గెలిచే అవకాశాలు లేవు. బీహార్లో కూడా ఏదైతుందో నితీష్ అటా ఇటా అనే పద్ధతిలో ఉన్నాడు. అక్కడ కూడా ఏదైతుందో గెలవదనే ప్రచారం జరుగుతూ ఉంది. కొన్ని సర్వేలు, కొంతమంది విజ్ఞులు, సీనియర్ జర్నలిస్టులు కానీ అక్కడక్కడ ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా మైనార్టీ ఓటు బ్యాంక్ బాగా. రేపు నితీష్ కూడా బీజేపీతో విడిపోయి మళ్ళీ ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదనేది కూడా వార్తలు చూస్తూ ఉన్నాము. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అన్నది ఇస్ ఎ స్మాల్ స్టేట్, 540 పైన సీట్లున్న కాడ 25 కౌంట్ కాదు. కానీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వస్తే బీజేపీ చేస్తున్న సర్వేలో కానీ అదర్స్ ఇండిపెండెంట్ చేస్తున్న సర్వేలో అతనికి వ్యతిరేకత వస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకుండే బీజేపీ వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ కూడా అలా వస్తే రేపు స్నేహస్తము కలిసే అవకాశము, బీజేపీతో కలిసే అవకాశము చంద్రబాబుకు ఉంది, చంద్రబాబుతో కలిసే అవసరము బీజేపీకి ఉంది. దాంట్లో ఏమాత్రం లేదు. పవన్ కళ్యాణ్ గారితో జరిగే లాభం వాళ్ళకి ఏమీ లేదు. తీవ్రంగా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తే వాళ్ళు అల్టిమేట్గా గతంలో 2 సార్లు కలిశారు, విడిపోయారు. 2 సార్లు కాదు, 85లో 89లో కలిశారు, 94లో విడిపోయారు, 95 ఎన్నికల తర్వాత 99లో కలిసి కొట్లాడారు, 2004లో కలిసి కొట్లాడారు, విడిపోయారు. అలాగే మోడీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదైతుందో గుజరాత్లో మత కాలాలైనప్పుడు తీవ్ర పదజాలంతో ఏదైతుందో విమర్శించిన చంద్రబాబు మోడీతో చేతులు కలిపాడు. రేపు చేతులు కలపడనేది ఏదైతుందో లేదు. వాళ్ళకు కూడా చంద్రబాబుతో ఏమున్నది, పంచాయతీ ఏం లేదు కదా. రేపు వాళ్ళకు లాభం జరిగినప్పుడు ఏదైతుందో అతనికి వీళ్ళవసరం అతని కోసం కనుక కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మోర్ దాన్ 90% చంద్రబాబు ఏదైతుందో బీజేపీతో కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సార్, చివరిగా ఒకటి చెప్పండి సార, అమరావతి నుంచి రాజధాని విశాఖ తరలినందుకు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? మోడీ గారిని కలిశారు కదా సార్ మొన్న. మోడీ గారు కూడా ఈ రాజధాని ఇష్యూ రాష్ట్ర పరిధి అయినా కూడా ఖచ్చితంగా అతనికి చెప్పి ఉంటాడు. మోడీ వారే వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆయన హయాంలోనే దాదాపు ఒక 10,000 రూపాయలు రాజధాని కార్యక్రమాలకు ఇచ్చారు. మోర్ దాన్ 9,000 crores ఏదైతుందో స్పెండ్ చేశారు. తో ఇది పునరాలోచించుకోమని కానీ కొంచెం తొందరపడకని కానీ అతను సలహా ఇచ్చి ఉంటాడు. కాకుండా కోర్టులు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కోర్టుకు పోయారు కదా, కేంద్ర పరిధి కాకుండా కోర్టు పోయారు కదా. కౌన్సిల్ ఏమో కేంద్ర పరిధి, రాజ్యసభ, లోకసభ ప్రెసిడెంట్ పోవాలి, బట్ సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. రాజధానికి అవసరం లేదు కానీ అతను ఆలోచించుకోమని చెప్పి ఉంటాడు, సలహా ఇచ్చి ఉంటాడు. అమిత్ షా కూడా సలహా ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ బిట్టర్గా వ్యతిరేకం చేస్తున్నది. ఇప్పుడు నిన్న రైతుల దగ్గర కూడా వెళ్ళారు, రేపు దాని మీద ఒక కార్యాచరణ పవన్తో కలిసి పోరాటం చేయదలుచుకున్నారు. కనుక ఒక పార్టీ ఒకటి, ప్రభుత్వం ఒక లైన్ అంత అవుట్ రైట్గా నువ్వు మేము చేయడాన్ని నువ్వు చేసుకోమని చెప్పి ఇటేమో ఉద్యమం చేయమని చెప్పలేరు కదా. కొంత టైం ఇమ్మన్నట్టున్నది ఏదైతుందో మళ్ళీ ఒకసారి మాట్లాడదామన్నట్టున్నది. అందుకోసమే డిలే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
విశాఖపట్నం తరలింపు అయితే పక్కా జరుగుతుంది సార్. 99% అతను వెనుకకు పోయే సమస్య లేదు. అతను కనుక మళ్ళా వ్యతిరేకత వచ్చి ఓడిపోతే తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ గవర్నమెంట్ వస్తే తెలియదు సార్, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంకో మూడో శక్తి అక్కడ అవకాశం లేదు. బీజేపీ పవన్ అయ్యి కలిసి కొట్లాడినా కూడా ప్రభుత్వం రాదు, టీడీపీకే బెనిఫిట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తే, చంద్రబాబు వస్తే మళ్ళీ అమరావతికి తెస్తాడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, 100% గ్యారంటీ. కాదు సార్, రాజధాని తరలింపుపై పత్రిక చేసినటువంటి సర్వేలో 80% పైగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని సర్వేలో చెప్పింది. సో అలాంటి నిర్ణయం, అలాంటి తీర్పులు వచ్చి అలాంటి సర్వేలు వచ్చినప్పుడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకోరా? చేస్తుండవచ్చు, మనం చేయలేడని ఎందుకు అనుకోవచ్చు, అందుకోసమే డిలే కావచ్చు. రామ్ గారు ఏదైతే ఉందో బయాసుడు ఏ పార్టీకి కాదు అతను. అతను విజయవాడలో ఒక సెమినార్ పెట్టి దాంట్లో పిలిచాడు, దాని తర్వాత సర్వే 10,000 మంది పైన చేశారు, 82.5 ఎంతో వచ్చేది, అంటే 8,200 పైన, అంటే ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయనకుండే సర్వేలు ఖచ్చితంగా చేయిస్తూ ఉంటాడు, అతను కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. వ్యతిరేకత మాత్రం ఏమాత్రం అనుమానం లేదు, ఖచ్చితంగా రాజధాని మార్పులో కానీ ఇప్పుడు అతను చేస్తున్న పొలిటికల్ యాక్టివిటీ కానీ ప్రతిపక్షాన్ని అణచడం కానీ కొన్ని తీసుకున్న నిర్ణయాలు కానీ కోర్టులు మొట్టికాయలేస్తున్నాయి, ప్రజల్లో కూడా ఏదైతుందో తీవ్ర విమర్శలకు ఏదైతుందో లోన్ కావడం జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం, ఇది నేను చెప్పడం ఏంది అందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అండి, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పర్మిషన్ అయితే తీసుకోలేదు దానికి, ఏదో ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏదో ఉండే దానికోసం ఏదైతుందో వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు. ఆయన ఆ రోజు కూడా చాలా అంటే దురుసుగా ప్రవర్తించారు పోలీసు వాళ్ళు. తో అది ఆ రోజు చేసింది చంద్రబాబు గారు తప్పే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అని ప్రతిదానికి పర్మిషన్ తీసుకొని ధర్నాలు రాస్తా రోకోలు చేయి, ఆల్ ఆఫ్ సడన్ కూడా చేస్తాయి, పర్మిషన్ అనేదే ఉండదు, కావాలంటే కేసులు పెట్టుకుంటారు. తో అదే పద్ధతిలో అతను అనౌన్స్ చేసి పోయాడు కనుక వాళ్ళకి అవకాశం వచ్చింది, అక్కడ అడ్డుకునే అవకాశం వచ్చింది. తో ఈరోజు మాత్రం పర్మిషన్ తీసుకొని తీసుకున్నాక అడ్డుకునడం ఏదైతుందో మంచి పద్ధతి కాదు. వెళ్ళేదుండే, వెళ్తే ఏమవుతుండే, ఏం కాకపోతుండే. తో దాంట్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు అవంతి గారు కానీ, ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన మన బొత్స గారు కానీ, ఇద్దరు అడ్డుకోండి డైరెక్ట్ చెప్పడం. ఎమ్మెల్యేలంటే డిఫరెంట్, వాళ్ళు కూడా ప్రమాణం చేసిన రాజ్యాంగము ఇవన్నీ ఏదైతుందో, మంత్రులు రాజ్భవన్లు. తో డైరెక్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా పిలిపివ్వడం మాత్రము డెఫినెట్లీ ఏదైతుందో ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా దేశంలో, నాకు తెలిసినంత 60 ఏళ్ళ నుంచి నేను చాలా పత్రికలు వార్తలను చూస్తున్నా, ఇటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు. మంత్రులు డైరెక్ట్గా ఏదైతుందో, దీంట్లో ఏమి పెద్ద మునిగిపోయేది ఏమి లేదు. అతను ఒక పెళ్లి ఫంక్షన్కి పోతున్నాడు, ఎక్కడో చెరువును కబ్జా చేసిన దానికోసం పోతున్నాడు, దానికి అడ్డుకోవాల్సిన అవసరం లేకుండే. ఆయన ఏదో అక్కడ సక్సెస్ అయితే ఇక్కడ వచ్చి ప్రజలు ఏదైతే ఉందో సపోర్ట్గా లేరు వైజాగ్ రాజధానికి, అది ప్రచారం చేసుకుంటాడు, అందుకోసమే మనం అడ్డుకోవాలనే ఒక ప్లాన్ చేసి డిస్కషన్ చేసి మంత్రులు ఎమ్మెల్యేలు మూకమ్మడి దాడి చేయడం మాత్రమే, ఇది ఖచ్చితంగా ఇదేతుందో తప్పే, ఏమాత్రం దాంట్లో అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ఇది అధికారం మనకు శాశ్వతం కాదు, రేపు మనకు కూడా అదే పని జరుగుతుంది కదా. తో ఆ రోజు చంద్రబాబు చేసింది అయినా తప్పే, అంతకంటే పెద్ద తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఈ మంత్రులు పిలిపివ్వడం అనేది చాలా చాలా తప్పు. ఇన్సిడెంట్ వల్ల వైసీపీకి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది? వైసీపీ పార్టీకి ఇది నష్టమే. రాష్ట్రంలో ఆ జిల్లాలో ఏముంటుందా అనేది వేరే సంగతి, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్గా మీ జర్నలిస్టులు కూడా నేను మాట్లాడాను, ఒక 4 మాట్లాడాను, కొన్నిట్లో విజువల్స్ కూడా వచ్చాయి. ఈరోజు ఏ ధర్నాకు కానీ ఏ సంగతి అని, ఆడవాళ్ళు పని కూలికి నాలికి బయట వాళ్ళు వచ్చి వాళ్ళ పన్నంతా వేసుకొని ఆ ఎండలో ఏదైతుందో 6-7 గంటలు ధర్నా చేయడం అనేది కాదు. ఎన్నికల కోసం మనం రోజు డే టు డే టచ్లో ఉంటేనే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వస్తున్నారు ఒక పార్టీ, నెక్స్ట్ మళ్ళీ జెండాలు పట్టుకొని అదే జనము మనం చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తున్నాం, మేము ప్రాక్టికల్గా నియోజకవర్గాల్లో చూసాం, మళ్ళీ ఈవినింగ్ ఒక పార్టీకి 500 తెలుసుకొని ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మహిళలు ఉన్నారు, కొంతమంది పోలీస్ రికార్డులో ఉన్న రౌడీ షీటర్స్ కూడా ఉన్నట్టుగా మనకు క్లారిటీ అయింది. వాళ్ళ మీద కేసెస్ కూడా ఇప్పుడు ఫైల్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దీంతో ఏదైతుందో వైఎస్ఆర్పి పార్టీకి
ఆ ప్రాంతంలో నష్టం జరిగింది, ఇక్కడ కూడా. వైజాగ్లో అందరు అన్నట్టు అటువంటి సంస్కృతి లేదు, ఇది మొదటిసారి. చెప్పులు గుడ్లు ఒక రాజకీయ నాయకుల మీద విసరడం అనేది ఇది చాలా ఫస్ట్ ఇన్సిడెంట్. బట్ ఈ సంస్కృతి ఏదైతుందో మంచిది, రాబోయే రోజుల్లో మంచి పద్ధతి కాదనేది. రేపు ముఖ్యమంత్రి పోయినప్పుడు కూడా వేస్తారు. ఎంత సెక్యూరిటీ ఆపుతుందండి? ఎక్కడించో బండ్ల మీదకే వేసేస్తూ ఉంటారు. గుడ్లు చెప్పులు ఏదైతుందో, టమాటాలు ఇట్లా వేస్తూ ఉంటే ఏదైతుందో, రాబోయే రోజుల్లో ఈ ఘర్షణ వాతావరణంతో ఏదైతుందో, ప్రజలకు అమాయకులైన వ్యాపారస్తులకు దాడులు ఇటువంటి ఏదైతుందో జరిగేదైతుందో, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి జరగకుండా ప్రభుత్వం తరఫున కానీ ప్రతిపక్షం తరఫున కానీ, లేదా ఎవరన్నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ టైప్ న్యూట్రల్ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలనేది అవుతుందో, మీ ద్వారా ఒక మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఆర్టీ చైర్మన్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.